ఎన్నొచ్చినా తండ్రి కొడుకులు కలిసి చేసిన సినిమాలకి మన హార్ట్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు, నాగచైతన్య గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అలాగే మన జబర్దస్త్ కి ఇప్పుడు రాఘవ గారు అండ్ మురారి కలిసి రాబోతున్నారు. మరి వాళ్ళ స్కిట్ ఎంత అదుస్ గా ఉందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. మురారీ ప్రేమ గురించి నీ ఒపీనియన్ ఏంటరా? ప్రేమ ప్రేమ అంటున్నారు, కాంపిటీషన్ ఏమైనా ప్రేమలో పడ్డారు ఏంటి? ఇది మోహానికి సిగ్గుగూడాను. మురారీ సారీ. ఏంట్రా గుణుకున్నావు ఏంటి నువ్వు? గురుగారు ఎక్కువగా చెప్పకూడదు గానీ ఆ అమ్మాయిని చూస్తుంటే అప్సరసలా ఉంటుందిరా. మరి మీకు పడుతుందంటారా గురుగారు? మురారీ సారీ. అమ్మాయిని నన్ను పక్క పక్కన పెడితే చిలక గోరింకల్లా ఉంటావురా. రామకృష్ణ అనుకునే వయసులో చిలక గోరింక అనుకుంటున్నారండి గురుగారు. మురారీ సారీ సారీ. సామాన్లన్నీ వచ్చేస్తున్నాయా? జాగ్రత్త, ఒక గీత పడకూడదు. కావాలంటే 10 రూపాయలు టిప్ ఎక్కువగా పడేస్తాను నేను. మనమే స్పాన్సరింగ్ చేస్తున్నారా? నాకిదే నాకేర్లేరా, పని అయితే అదే హ్యాపీ. ఆ పని కాదు, ముందు మీ పని అయిపోయేలా ఉంది. మురారీ పట్టు ఆంటీ నన్ను ముద్దుగా అలాగే పిలుస్తూ ఉంటారా? ఇది మరీ దారుణంగా ఉంది ఆంటీ. చందు ఇంట్లో లేదా? డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తుందా? రైటర్ గారు ఏమనుకుంటున్నారు? ఒక పిల్లకి అంత పెద్ద పెద్ద డైలాగులు ఇస్తే చెప్పుకోవడానికి అలసిపోదు? పిల్ల కాదు, మీరు అలసిపోతున్నారు గురుగారు. ఆయాసపడిపోతున్నారు. సరే గాని బట్టు, ఆరోగ్యం బాగానే ఉందా? మా గురుగారికి ఏంటండి, పొద్దున లేవగానే 6 గంటలకి గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటారు, 7 గంటలకి షుగర్ టాబ్లెట్లు వేసుకుంటారు, 8 గంటలకి బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు. అంతేంటి, రోజు 3 పూట్ల షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. షుగరా? అంటే అదేం లేదు, నాకు బాధ్యత ఎక్కువ కదా, ఇంట్లో వంటింట్లో షుగర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాను. అది చెప్పాలని వీడి తాపత్రయం. కామెడీ చేయాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు చెయ్యాలి కదా రాఘవ గారు. ఎక్కువ లాకండి, తగ్గిపోద్ది. నాకు అలాగే అనిపిస్తుందిరా. సరే బట్టు, చందు తీసుకొని వస్తాను. బట్టు మంచినీళ్ళు ఏమన్నా తాగుతావా? మాట్లాడితే ఇదేం తీస్తుంది ఏంట్రా? షుగర్ ఎక్కడ ఉంటే సినిమాలు కూడా అక్కడే ఉంటాయి కదా గురుగారు. మంచినీళ్ళు అక్కర్లేదు గానీ ముందు చందుని తీసుకురండి ఆంటీ. కొద్దిగా పెద్ద మనసు చేసుకుని నా ప్రేమకి హెల్ప్ చేసి పెట్టాలరా. ఒరే ఏం చేయమంటావురా? మన వరాలు అనుకొని ఆశీర్వదించేయి, ఆశీర్వదించేయి. నమస్కారం భట్టాచార్య గారు. చందు బొంబాయి నుంచి బొబ్బర్ లంక దాకా సాగు చూస్తూ భట్టాచార్య గారు అని పిలుస్తుంది ఏంట్రా? పెద్దోళ్ళు కదా గౌరవిస్తున్నట్టుంది. అంతలా సాగదీసి పిలవకపోతే బట్టు అని పిలవచ్చు కదా చందు. భట్టాచార్య అని అంత పేరు ఎందుకు పెట్టుకున్నారో మరి? చందు అంత హార్ష్గా మాట్లాడకరా, ఈ గుండె తట్టుకోలేదు. అందరూ అలా మాట్లాడుతుంటారు గాని మా జంట పక్కన ఉంటే కన్నులో పంటగా ఉంటుందిరా. గురుగారు డ్రీమ్ లో ఉన్నారా? ప్రేమలోకి వెళ్ళాక డ్రీమ్ లోకి ఎంట్రా, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. మీరు పర్మిషన్ ఇస్తే ఆ చూడముచ్చటైన జంట నేను చూడొచ్చా? దానికేం బాక్యం, చూసుకో. చంద్రకళ 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 చంద్రకళ.
సూపర్ గురు గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారు సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ అది రూపాయిందిగా మా జంట అంత బాగుందంటావా ఏంటరా నువ్వే మా జంటని ఎలాగైనా కలపాలి సరే గురువు గారు బట్టు ఆ ఆంటీ చందు ఏదో నీతో పర్సనల్ గా మాట్లాడాలంటుంది అయితే పదండి గురువు గారు నువ్వు అక్కడ ఆ ప్రతిదానికి వంకాయలా బయలుదేరుతుంటావు రేపు చూడు బయట నన్ను వెంట పెట్టుకుని వెళ్తారు కదా గురువు గారు అది అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల నువ్వు రాకూడదు వెళ్ళు బయటికి రా లేదు బట్టు తీసుకురా అది కాదు చందు ఇక్కడ నువ్వు నేను ఆంటీ తప్ప నాలుగో వాడు ఉండకూడదు అలా అక్కడే ఉండు నువ్వు చెప్పు చందు నేను ప్రేమించకూడదు అనుకున్నాను కానీ ప్రేమించేశాను అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒక్క నిమిషమే మురారి రాడు రాడు ఏం లేదురా మురారి ఏంటో అంత ఫీలింగ్ కొత్త కొత్తగా ఉందిరా గుండుగా ఎంత బరువుగా ఉంది కదండి అది అలానే ఉంటుంది ఏంటో గాని కొద్దిగా ఏజ్ల గురించి మాట్లాడకుండా ఎంకరేజ్ చెయ్యొచ్చు కదరా టింకరింగ్ బండిని ఎంకరేజ్ చేస్తే లాభమే ఉంది గురుగారు నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళి నా పని ఏదో నేనే చూసుకుని వస్తాను ఆహారపోతే వెళ్ళి మంచి తాగి చావచ్చు కదా పెద్దానికి బర్రె గొంతుకేసుకుని ఆనపోతే చెప్పరా నేను అతన్ని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకుంటాను కానీ అతనికి ఎలా చెప్పాలో మురారి ఏంటి గురువు గారు అది కాదురా ఏదో క్లారిటీ మిస్ అవుతుందిరా ఏంటి గురువు గారు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నో ఫైనే గాని ప్రేమించానంటుంది పెళ్లి అంటుంది కానీ నాతో అనే అని చెప్పట్లేదురా నువ్వు వస్తే గనుక క్లారిటీ వచ్చేలా లేదురా సరే తెలుసుదాం అసలు ఈ ఏజ్ లో ఆయనకి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అసలుకే ముసలిగుండా దీన్ని పెరిగిపోతే మురారి ఆగండి గురుగారు ఆగాల్సింది నేను కాదు నువ్వు నాకు క్లారిటీ ఉంది నీకే సరిగ్గా లేదు నేను ప్రేమిస్తుంది అంటే మీరు ప్రేమిస్తున్న తల్లిని కాదా పిల్లమా ఇది ఎనక నాగ్గాడికి తెలిస్తే తెలిసింది వీడికి ఎలాగ అర్థమైందా టీవీలు కొనిచ్చాడు ఫ్రిడ్జ్ కొనిచ్చాడు పెద్ద పెద్ద డబుల్ కార్ మంచాలి ఇప్పుడు కారు బుక్ చేశాడు ఫ్లాట్ వేసుకుందాం అది కాదు మురారి మా గురువు గారు ప్రేమించిన తల్లిని కాదురా పిల్లని నువ్వు ప్రేమించిన తల్లిని కాదా పిల్లన ఈ విషయం కనుక మను గారు తెలిసి ఉమ్మేస్తారు అలా కాదండి స్కిట్ చేస్తానని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పళ్ళు చేస్తున్నావా ఎల్లు అమ్మకి చెప్తా చండి వాడు వెళ్ళి కొంపకి నిప్పు పెట్టేసి ఎలా ఉన్నాడు మనకొండలేదో ఉంపేస్తారు అది కాదండి బట్టు దానికి బట్టు బట్టు అని పిలుస్తూ దొరికినట్టు పొట్టు పొట్టుగా కొడతాను ఏమనుకుంటున్నావు అది కాదు చందు అందరూ ఎంత ముద్దుగా చేశారు ఐ థింక్ షీ వాస్ లుక్ వెరీ నైస్ పట్టాచారి ఇందు మ్యామ్ ఓవర్ టు యు రాఘవ గారు మీరు మురారి ఎంట్రీ సూపర్ చాలా బాగుంది అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ మన అను చెప్పినట్టే అడోరబుల్ అండి మురారి అయితే మాత్రం అమ్మో లడ్డు లడ్డులో ఉన్నాడు వాడు మోహన్ గారు చాలా బాగా చేశారు ఒక చిన్న చిన్న డైలాగ్స్ అయినా గానీ అవి కరెక్ట్ గా పలికే విధం ఎంతవరకు చేయాలో అంతవరకే అది చాలా ముఖ్యం అండి అని చెప్పక్కర్లేదు డార్లింగ్ అండ్ డాల్ అంతే ఐషు జస్ట్ డాల్ అంతే సో నైస్ సో నైస్ ఎంజాయబుల్ స్కిట్ అండి చాలా బాగా అనిపించింది గుడ్ ఎక్స్ట్రానరీ కాంబినేషన్ ఇద్దరు బాగా మురారి అసలు నువ్వే హైలైట్ అసలు సూపర్
ఎంత ఈజీ సూపర్ అసలు ఐషు మోహన్ అందరు సూపర్ భార్యకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్న మన రాఘవ గారి వల్ల మరో చోట సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మన నాగి అనుకోని అవస్థలకి గురయ్యాడంట ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏమిటి పడ్డ అవస్థలు ఏమిటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ రెచ్చిపోదాం బ్రదర్ పాలిలేకు మస్తుకుంది వెదర్ సార్ నమస్తే సార్ నమస్తే 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 ఇంటి దగ్గర మేడం గారిని బాగా చూసుకుంటున్నారా చూసుకోవాలి 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 మేడం ఇంటి దగ్గర సార్ మిమ్మల్ని చూసుకుంటున్నారా చూసుకుంటారులేండి ఇంకా అంతకంటే ఏముంటది ఇది నా పంచే నా కోసమే మీ ఇద్దరిని ఏదో అడిగారు ఆ నాకు వేయాల్సింది వేయండి ఆడాలందరూ మగోళ్ళని తొక్కేస్తున్నారు సార్ ఏమైందిరా ఒక్కటే నస్స పెళ్ళైన కొత్తలో ఎక్కడున్నారండి అంటే ఎక్కడుంటాను బంగారం నీ గుండెల్లో ఉన్నా అని చెప్పేవాడిని అదే డైలాగ్ ఇప్పుడు చెప్తే గుండెల మీద కొడుతుంది గుండెల మీద కొడుతుంది పెళ్ళాం 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 ఐ డోంట్ లైక్ పెళ్ళాం ఐ అవాయ్ బట్ పెళ్ళాం లైక్స్ మీ ఐ కాంట్ అక్కడే అక్కడే దెబ్బైపోతున్నాం ఇప్పుడు ఎలా రా మరి మర్చిపోయింది రోజ్ డైలాగా రేపు మా ఆవిడ పుట్టినరోజురా మరి దానికి ఫీల్ అవుతాడు రా ఇదే నీకు వచ్చిన మంచి అవకాశం మీ ఆవిడ దగ్గర నువ్వు మార్కులు కొట్టాలంటే మీ ఆవిడకి మంచి సర్ప్రైజ్ ఇవ్వరా సర్ప్రైజ్ అంటే ఏం ఇస్తాం మా ఆవిడని అడిగి చెప్తా ఎంకమ్మా మీ ఆవిడని అడిగితే సర్ప్రైజ్ అవ్వదు తెలియకుండా ఇవ్వాలి అయితే ఓ పని చేద్దాం బర్త్డే అంటే ఫస్ట్ కావాల్సింది కేక్ కాబట్టి సిటీ అంతా తిరిగి మంచి బేకరీలో ఎంత కేక్ కొని పెట్టుకెళ్తాను పూజ అయినా సరే మా ఆవిడని కూల్ చేసి ఐడియా ఇచ్చావు రేపు మా ఇంటికి వచ్చాయి ఎక్కువ ఆలోచించుకో ఇంత కేక్ ఇస్తాను తినేళ్ళు సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి నమస్తే 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 మాది 10 ఇయర్స్ లవ్ స్టోరీ అనుకున్నారేమో 10 డేస్ లవ్ స్టోరీ ఆ పొట్టోళ్ళకి టైం వేస్ట్ చేయను లోపల చెప్తా అమ్మయ్యా కేక్ తీసుకొచ్చేసానండి ఇంట్లో పట్టుకెళ్ళిపోతే మా ఆవిడికి తెలిసిపోద్దే సర్ప్రైజ్ ఉండదు అలాగని బయట పెడితే కేక్ కరిగిపోద్ది ఇప్పుడు ఎలాగా ఏ రాఘవ ఏంటి కేక్ గీకేంటి రేపు మా ఆవిడ పుట్టినరోజు అండి అరవకండి మా ఆవిడికి తెలిసిపోద్ది సర్ప్రైజింగ్ గా ఉంటుంది సైలెంట్ గా తీసుకొచ్చి అవునా మరి ఇంట్లో పెడితే సర్ప్రైజ్ తెలిసిపోద్దే కదా ఓ పని మా ఇంట్లో పెట్టుకో మా ఫ్రిడ్జ్ లో మీరు దేవుడు సార్ ఇందాక ఎవడ ఆర్టిస్ట్ అన్నాడు ఎవడా కూర్చుంది చెప్పు తీసుకో లోకులు వంద అంటారు పట్టించుకోక నేను చెప్తున్నాను మీరు ఆర్టిస్ట్ కాదు కాదు కాదులే కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టండి కేక్ ఎన్నింటికి కావాలి రాత్రి 12 గంటల ఓకే నిద్రపోరు కదా నేను పడుకోనే ఇవాళ మా ఫస్ట్ నైట్ రా అయ్యో సరేనా పళ్ళు రెడీయా అయితే మరి సార్ కేక్ మీకు ఎలా ఇచ్చాను కదా ఎలాగే పెట్టారా ఇలా ఎలాగే ఉంటుంది నీ కేక్ ని నువ్వు ఎలాగిచ్చావు అలాగే పెట్టాను ఏ ఏం లేదు మీ బండి మీద చూడు బాగా కుదుపులు వచ్చేయండి కుదుపులు వచ్చేయండి ఇలాగే పెట్టారు కదా ఇలాగే పెట్టాను డిస్టర్బ్ చేస్తున్నాను ఏం అనుకోకండి డిస్టర్బ్ చేసి మళ్ళీ చేస్తాను అంటే ఏంటి 12 గంటలకు వచ్చి నీ కేక్ తీసుకెళ్ళు నిద్రపోకూడదు నిద్రపోండ్రా నిద్రపోండ్రా ఏమండి మీ ఆవిడ అక్కడి నుంచి పిలుతుంది ఇక్కడి నుంచి పిలుతుంది ఓకే సార్ అయ్యో బాబా ఏంటా నీ గోళ ఇలా వండి ఏమైంది మీరు ఫోన్ చేశారా చేశాను అమ్మాయి అయితే నా కేక్ సేఫ్ నా కేక్ సేఫ్ అంటే ఏంటో నీ కేక్ తినేసి వాళ్ళ కనపడుతున్నానా నీ కేక్ ఎంత కొన్నావురా నువ్వు సాయంత్రం 6 గంటలకు అది కాదురా బోసు చెప్పరా డీకే డీకే ఎంతసేపు మీ ఆవిడ బాధ మా ఆవిడ బాధ పట్టించుకోవా ఎల్రా నీకు దండం పెడతానరా పాలు రెడీయా నాగారు కేక్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాం గానీ ప్లగ్ పెట్టారండి ప్లగ్ పెట్టారండి ప్లగ్ పెడతారా ఎందుకు పెట్టరు ప్లగ్ పెట్టాను అంటే ఏం బిల్లు అయిపోద్దాం రాత్రి లాప్ చేసి నీళ్ళ కనుకున్నావా మా ఫ్రిడ్జ్ లో ప్లగ్ ఎప్పుడు పెట్టే ఉంటది ఓకేనా వెళ్ళు ఓకేనా ఇదిగో పాలు తాతావా ఇంక ఈ సార్ బయటికి వెళ్ళను ఏంటా
ఏంటి మీరు పడుకున్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నాను అంతే ఒకసారి. ఒరే లోపలి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అని చెప్పారు కదా, ఎందుకురా మాట మాట కలుస్తున్నావు? ఎంతసేపు మీ ఆవిడ గురించి మా ఆవిడ గురించి ఆలోచించరా? మీ ఆవిడ గురించి ఆలోచిస్తే బాగోదు సార్. ఒరే లోపల మా ఆవిడ వెయిట్ చేస్తుందండి, నేను లోపలికి వెళ్ళాలరా. ఏమండి ఆవిడ పిలుస్తున్నారు? నాకు వినపడిందండి. మరి ఇక్కడేం బీగుతున్నారు, వెళ్ళొచ్చుగా? నాకు వినపడిందండి. పెద్ద మంచం వరకు కూడా చెవుడు ఎక్కడ నిలబడతారు? వెళ్ళండి సార్ మీరు. ఇంకొకసారి కానీ లోపలికి వచ్చామంటే నరిగి పాతేస్తానేమనుకుంటున్నావో? ఇంకా మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను సార్, నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, వెళ్ళిపోతాను. ఏంటది? కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే అని అందరూ చెప్పేస్తారు సార్. అలా కాకుండా ఏదో ఒక మంచి పాట సజెస్ట్ చేయండి సార్. పుట్టిన రోజు పాపాయి నీకు ఏటేట ఇలాగే పండగ జరగాలి, పుట్టిన రోజు జై జైలు చిట్టి పాపాయి. దీనికోసం ఇదంతా చేసేది ఏమైందమ్మా? జూలైలో బర్త్డే అయితే జూన్ లో సర్ప్రైజ్ ఇస్తాడంట మగాడు. నాగారు ఇప్పుడు జూన్ లో జే ఉంటది కదా, జూలైలో కూడా జే ఉంటది. ఆ జే దగ్గర దెబ్బ అయిపోయినండి బాబు. నేను పుట్టినరోజు నెక్స్ట్ మంత్ అంట, అప్పటి వరకు కేక్ మీ ఇంట్లో ఉంచేస్తే అప్పుడు వస్తాను, మళ్ళీ మనం అప్పుడు పుట్టినరోజు చేసుకుంటాం. కేక్ పగిలిపోద్ది, కేక్ పగిలిపోద్ది. కేక్ తెచ్చుకోరు లోపలికి వెళ్ళి. నార్మల్ కేక్ తెచ్చి కూల్ కేక్ అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టించి ఏమిట్రా నువ్వు? డిస్కౌంట్ లో అమ్మాడు కదా సార్, అదే టేస్ట్ చూడక్కర్లేదు సార, చాలా తీయగా ఉంది. తీగా ఉందా? వచ్చే నెలలో బర్త్డే అయితే ఈనాల తెచ్చి నీ కేక్ నాకేకారే. ఇప్పుడు ఏంటి మీ బాధ? మీ ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఎక్కడుందో అక్కడ ఇంత కేక్ ముక్కు పంపిద్దాంలేండి, పర్లేదు. ఇంద్రజ గారు, రాఘవ గారు, మీ స్కిట్ లో ఉన్న పెద్ద ఒక ప్లస్ ఏంటో తెలుసండి, మీ ఇన్నోసెన్స్, ఆయన ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మీ స్టేజ్ లో కేక్ నా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్ అండ్ వెరీ వెల్ నీట్ రిటర్న్ స్క్రీన్ ప్లే. మారో గారు, చాలా పెద్ద మనసు నాకు ఇది. నీకు నిద్ర లేకుండా చేసి అద్భుతంగా చేశారు రాఘవ గారు, ఫెంటాస్టిక్, యాజ్ యూజువల్ ఫెంటాస్టిక్. హరిత చాలా బాగా చేశారు, మోహన్ బాగుంది, సూపర్. కష్టపడి పనిచేస్తే ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ కోసమే పనిచేస్తే కామెడీ తప్ప ఇంకేం రాదు. కావాలంటే ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టోరీ చూడండి, మీకే ప్రూవ్ అయిపోతుంది. లెట్స్ వెల్కమ్ రాక్ రాఘవ అండ్ టీమ్. హాకీ చుట్టా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను. కానిస్టేబుల్ సార్, వెళ్ళి అనసూయ గారిని అరెస్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? ఈ మధ్య ఆవిడ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. దేనికి సార్? కుర్రోళ్ళ మనసులు దోచుకుంటున్నారంట. కుర్రోళ్ళ మనసులు దోచుకుంటున్నారా? అయితే మీరు సేఫ్ అన్నమాట. అయ్యయ్యో, ఈ మధ్య ఒకళ్ళ ఇంట్లో ఆదాయానికి మించి బంగారం ఎక్కువగా ఉంది, బంగారం సీజ్ చేసి తీసుకురా. మనం తెచ్చావా నువ్వు? తెచ్చాను కదా సార్. ఎక్కడ పెట్టావు? ఎదురుగుండా జడ్జి సీట్ లో పెట్టావు. అదిగో అయ్యో, ఏం సార్ మళ్ళీ కొడతారు? లేకపోతే డైమండ్ ని పట్టుకుని బంగారం అంటావా నువ్వు? ఆయన కూడా ఎన్నో బిస్కెట్ బిస్కెట్లకి పడిపోయే రకం కాదు సారు, నిప్పు. నీతికి నిజాయితీకి కేవలం బెడ్ రైస్, మంచితనానికి చొక్కా ప్యాంట్ వేసినట్టు ఉంటారు సార్. మంచితనానికి డ్రై రేట్ మర్చిపోతాను మీరు. ఏమైంది సార్? రాత్రి నుంచి ఒకటే కొడుపు నొప్పయ్యా. దానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది సార్, అది చెప్తే తగ్గిపోతారు. దానికి సార్ మీరు కంగారు పడతారు. ఒక రాగి పాత్ర తీసుకుని వాన వచ్చినప్పుడు ఆ వర్ష నీళ్లు పట్టుకుని ఒక నాలుగు రోజులు అలా నిల్వ ఉంచుకుని ఐదో రోజు పొద్దున్న నేను ఎత్తి మీద పోయించుకోవాలి సార్. కడుపులో తగ్గిపోద్దా? జుట్టు తడిసిపోద్ది సార్, తుడుచుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అదృష్ట రేఖలు ఉన్నాయి సార్ మీకు. ఎక్కడ రా మొత్తం? ఇక్కడ కాదు సార్, ఇక్కడ మీకు అదృష్ట రేఖలు ఉన్నాయండి బాబు. చాలా క్రీములు వాడానండి, ఈ పోట్లేదు ఏంటో? క్రీములు వాడితే బాగుండి, మా ఇంట్లో చిట్కా పాటిస్తుంటాం, మీరు కూడా చిట్కా పాటిస్తే తగ్గిపోతుంది. ఎంత స్టీల్ గిన్ లో ఎంత గడ్డ పెరిగేసుకోవాలి సార్, చిటికిడి పసుపు వేసుకుని తాజా లేత వేపకొమ్మ అలా విరిచి ఆ పుల్ల తెచ్చి ఇలా అరగంట తిప్పాలండి. రాత్రి 9 గంటల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలండి. తీసి అలా బయట పడదొప్పి వెళ్ళి టైమింగ్ పడుకుంటే ఈ సార్లు తగ్గుతాయండి.
నేను నిజంగా రాసుకుందాం అనుకున్నాను ఇంటికి వెళ్ళాక. పీకేమండి బాబు. సరే సరే గానీ మీరు అందరు ఉన్నారు కాబట్టి అది తీసినట్టు రౌండ్ వేద్దాం. ఇప్పుడే తీసుకొస్తాను నన్ను సార్. నేను మీరు ఇంకా భయపడాల్సిన పని లేదు సార్. గజం తప్పించుకుని బాగుపోయాడు సార్. ఒరే 10 రోజులు తిరిగి పట్టుకున్నారు అండి. ఫోన్ వస్తుంది. అమ్మో సార్ 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 ఓకే సార్. ఏమైంది సార్? సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయి ఉంటది. డిఎస్పీ గారు వస్తున్నారంటరా? ఒరే ఇప్పుడు వచ్చాడు దొంగేడని అడితే నేను చెప్పున్నా. తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టండి. అయ్యి బాబు మేడం స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అక్కడికి వచ్చారేంటి? ఒరే ఇప్పుడు డిఎస్పీ వచ్చి దొంగేనండి నేను అయ్యి బాబు నా ఉద్యోగం మాత్రం ఎడతారండి చిన్నపిల్లలాగా. దొంగోడు ఎలా ఉంటాడో డిఎస్పీ గారికి తెలుసా? తెలీదు. మీరు ఎలా ఉంటారో తెలుసా? అస్సలు తెలీదు. ఏం బతకండి మీది? ఆయనకి తెలియక జనాలకి తెలియక చిచ్చి చిచ్చి. దానికి ఒక ఐడియా ఉంది నా దగ్గర. ఏంటది? దొంగ మీరు ఎలా ఉంటారు ఆయనకి తెలియదు కదా. మీరు 5 రోజులు సెలవు పెట్టేసి పెట్టేసి ఆ తర్వాత దొంగ వేసి మీరు వేసుకుని కూర్చోండి. ఐడియా బాగానంది కానీ ఆ దొంగడు కేట నువ్వు చేయొచ్చు కదా. నన్ను ఆర్టిస్ట్ అంటే నమ్ముతారు కానీ దొంగడు అంటే నమ్మరండి. నన్ను దొంగడు అంటే నమ్ముతారు కానీ ఆర్టిస్ట్ అంటే అసలు నమ్మరండి. సరే నేను రెడీ వస్తాను. సార్ రాత్రి దొంగ ఎలా పారిపోయి ఉంటారు అసలు? ఆ మాత్రం తెలీదా నీకు? ఇలా తలుపు తీసుకుని అలా వెళ్ళిపోయా. ఎలా చెప్పాను? ఆడ రావడం లేట్ ఉంది లేక చేయరు కానీ పెద్ద పేర్లేదండి. ఇప్పుడు పేలిందా? పేలిందండి. తెల్ల ఉండాల్సిన బయటకు వచ్చింది చాలా టడట్టడా. నేనా ఎస్ఐ? మా ఎస్ఐ ఎలా ఉంటాడు నాకు తెలియదు. డబ్బాకి బట్టలు వేసిన ఉంటుంటాడు. మా ఎస్ఐ పేరు చెప్పు. సరిగ్గా చూడలా డబ్బా నేనే డబ్బా నేనే. మన ఎస్ఐ గారేంరా? అవును సార్. ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయారేంటి? ఆయనకైతే ఇన్వాల్వ్ అవుతా. మీరు కుక్కను కొట్టిన కొట్టారు పాపం. ఏంటి సార్ ఆ యాక్టింగ్? నిజంగానే అసలు మీరు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారా సార్? చిచ్చి వెళ్ళలేదు. వెళ్ళొచ్చు కదా సార్. సార్ సార్ డిఎస్పీ గారు వస్తున్నారు సార్. డిఎస్పీ దొరబాబు హియర్. తప్పు చేసిన వాడు ఎవడో తప్పించుకోలేడు. మీరు ఎలా తప్పించుకున్నారు సార్? సరే గానీ ఆ గజ దొంగని ఎవడో పట్టుకున్నారంట కదా. ఏడాడు చాలా కష్టపడి పట్టుకున్నాం. ఇడిగో సార్. ఏంటి ఇలా వనిస్తున్నాడు ఏడు? అంటే గజ దొంగ కదండి, దాన్ని రిజిస్టర్ చేస్తారండి గసగస. దానికి ఎందుకు ఎంత యాక్టింగ్ చేయడు? ఓటం అలాగే ఉంటది కదా. ఆ బంగారం ఎక్కడ దాచాడో చెప్పాడా? చెప్పలేదు సార్. ఇప్పుడు నేను చెప్పిస్తాను సార్. నేను మిమ్మల్ని కొట్టిన ట్యాక్ చేస్తాను. మీరు దెబ్బలు రైన ట్యాక్ చేయాలండి. యాక్టింగ్ కదా. సింపేత నెల్లు 9 సంవత్సరాల నుంచి ఇలాగే నమ్ముతున్నాం అండి. ఎక్కడ పెట్టావురా బంగారం చెప్పు. ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? వీడికి జన్మకి యాక్టింగ్ రాదండి అసలు. కానిస్టేబుల్ ఆపింగ్ చచ్చిపోతాడు. ఇచ్చేస్తాడు అండి. వాళ్ళ ఇంట్లో ఉందో సాయంత్రం తెచ్చి ఇచ్చేస్తాడని చెప్పాడు సార్. సరే అయితే. ఏమండి యా ఎంత లేట్ వచ్చావండి? ఈ ఆవిడ ఒక 5 నిమిషాలు మా ఆవిడగా యాక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. ఏమండి? మేడం మేడం మీ ఇద్దరు మొగుడు పిల్లలు అంటే నాకు ఎందుకో నమ్మొద్దు కావట్లేదు. అయ్యా కూర తెమ్మని చెప్పాను తెచ్చావా నువ్వు? వంకాయలు దొరకలేదు. ఏంటి ఆడవాళ్ళ మీద తెగేసుకుంటున్నావు? వంకాయ కూర కోసం చంపేస్తే మీ ఇద్దరు మొగుడు పిల్లలు నమ్మాను. నమ్మారంటే వెళ్ళిపో. నమ్మారంటే వెళ్ళిపో. నీ పనితనం చాలా బాగుంది సార్. నీకు ఎస్ఐ గా ప్రమోట్ చేస్తున్నా. థాంక్యూ సార్. వాడు అడ్గానిస్టేబుల్. థాంక్యూ సార్. మీ ఎస్ఐ వచ్చాడు అనుకో, ఉద్యోగాలను తీస్తానని చెప్పు సార్. ఈ డోటం చూడలేకపోతే నేను అర్జెంట్ గా అండమానలు వేసాను. అండమానే రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బాత్రూమ్కి వెళ్ళాను సార్. బాగా నిద్ర పట్టేసింది. బాత్రూమ్ రాకెట్ రాకెట్ స్కిట్ లేవడం చూడమన్నా నిన్ను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మానేసే. ఇప్పుడు వచ్చావు కదా, బట్టలు మార్చుకుని ఇంటికి వెళ్ళిపో. ఏదో పనులు చేయకుని శిక్ష అయిపోయింది. మంచిగా బతికే మీరేసేది తెలిసింది అనుకోండి, 2 ఏళ్ళు కాస్త 10 ఏళ్ళకి వెళ్తుంది. అవునా? నేనేం చేయను రా. అండమాన్ వెళ్ళి తొంగచ్చేసాడు.
నేను ఎస్ఐ అయిపోయాను సేఫ్. నా స్కిట్ పర్స్ ఏంటి? ఆ నాయకుడు అనుమానం వెళ్ళిపోయాడు అది కూడా సేఫే. అమ్మయ్యా లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. పాపం నాగి ఎప్పుడు ఇలా బుక్ అయిపోతాడో ఇందు మ్యామ్. రాఘవ గారు ఫేస్ లో ఇన్నోసెంట్ ఉంటుంది కానీ ఆయన యాక్టివిటీ అంతా చూసారంటే చాలా కంత్రిగా ఉంటుంది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఐడియాని ఆయన మీదకి రుద్దడం, పాపం ఆయన వెళ్ళడం, స్కిట్ అంతా కూడా కాంటెంట్ చాలా చాలా బాగా అనిపించింది. నైస్, వెరీ నైస్, ఐ ఎంజాయ్డ్ అండి. రాఘవ అసలు ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా లేనమైపోతారు అసలు. దాంట్లో ఎక్స్ట్రానరీ కాంబినేషన్ అశోక్ నాగి గారు అండ్ రాఘవ. దీంట్లో పోలీస్ గా దొరబాబుని తీసుకోవాలని ఎందుకు అనిపించింది నాకు అర్థం కాదు. ఫెంటాస్టిక్, సూపర్. ఎవరైనా పెళ్లిని గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటారు. మరి మన అశోక్ మన నాగి పెళ్లిని గుర్తుండిపోయేలా మాత్రమే కాదు, అద్దరిపోయేలా కూడా ప్లాన్ చేశాడట. అబ్బో, ఆ ప్లానింగ్ ఏంటో నాకు చూడాలనుంది, మరి మీకు చూడాలనుంటే లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ యాంటీ. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. వచ్చింది ఆకాశం కాదు, నేను 10 లక్షలు చేసి కూడా 1 లక్ష రూపాయలకి ఈవెంట్ చేస్తున్నాను. అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. అడ్వాన్స్ ముఖ్యమేంటి రా, అభిమానం ముఖ్యంగానే. అభిమానం మడిచి అట్టపెట్టలో పెట్టుకో. రేయ్, ఏర్పాట్లు చేసావా? స్కిట్ ప్రాక్టీస్ చేసావా? వద్దులే వద్దులే, దూరం తీరింది అలవకి. ఇప్పుడు పెళ్లి అంటే చాలా గ్రాండ్ గా జరగాలి. అదే తప్పటి మేళ నుంచి బ్యాన్ మేళ తెప్పిస్తాను. ఏది ఆల్రెడీ తెప్పించి పక్కూరు పంపించేసా? అదేంటిది, నువ్వేమన్నావా? ఏమన్నాను? ఇక్కడ ఆయన పక్కూర్లేని పడదన్నావా? అందుకే డైరెక్ట్ అక్కడ పంపించేసా. సరే కానీ ఇదిగో భోజనాలకు నీటి వండాలి ముందు చెప్తాను. అదిరిపోతా. ఏ స్పెషల్ ఏంటి? కొత్తిమీర బిర్యానీ. ఏ బాగుంటది, ఎలా చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవాలి బిర్యానీ, తర్వాత కొత్తిమీర చల్లేలు పైన కొత్తిమీర బిర్యానీ రెడీ. నాగేడి పెళ్లి అంటే భోజనం చేయడానికి పెళ్లి చూడటానికి కావడం రాడు, మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు ఇచ్చే 3 లక్షల రూపాయలకి కల్తీ మందు రాదు, కాస్ట్లీ మందు వస్తుందా? ఓ పని చేయండి, ఓ ఫుల్ బాటిల్ తీసుకో, పెద్ద ప్లాస్టిక్ బుడ్ అమ్ముంటారు కదా, అందులో పోసి కలిపి గ్లాస్ లో ముందు తాగేస్తారు. బయట చేసి ఇక్కడ చెప్పక అర్థమైందా? ఎంట్రెన్స్ లో వెల్కమ్ చేయడానికి జోకర్ రెడీ చేసావా? ఆల్రెడీ ఉన్నావు కదా, నేను లోపల ఉంటాను కదరా. ఒప్పించుకున్నావు నువ్వు జోకర్ పని. అన్నిటికన్నా స్పెషల్ ప్రైజ్ ఒకటి ఉంది. ఏంటది? చూపిస్తా, చూపించు ఐటమ్. అయ్యా నమస్కారం. మాటలు తిట్ట అమ్మా, మాటలు పుట్ట కాదు, తిట్ట పుట్ట. ఒరే ఇక్కడ శుభమాని పెళ్లి జరుగుతుంది, ఈడేంటి ఇక్కడ? ఈ మధ్య మా ఏరియాలో ఒక పెళ్లి జరిగింది, సడన్ గా ఒక ఆవిడకి దెయ్యం పట్టింది, పెళ్లి పెంట అయిపోయింది. అయ్య బాబాయ్, ఈ పెళ్లి పెంట అవ్వకూడదు, పంట అవ్వాలని నన్ను ఇక్కడ తీసుకొచ్చా. మంచి పని చేసేవరా, ఏదో మూలండు, కూర్చోండి 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 కూర్చోండి. పంతులు గారు మీరు కానివ్వండి. ఇక్కడ శుభమాని పేరు చేస్తున్నాయి, బిగిని లంగా అని అంటాయండి. నువ్వు కాస్త సైలెంట్ ఉండరాని, దండం పెడతాను. కానివ్వండి బోధవైద్యుడు, ఇంతకు మా జంట ఎలా ఉంది? నీ పేరు ఏం? పేరే వరలక్ష్మి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాయావుని పట్టుకుని వెళ్ళాడు. మా మొత్తం మా పేరు వరలక్ష్మి, చచ్చిపోయింది ఆవిడ, ఇక్కడికి వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఏమా? మా మొత్తం మా అమ్మ. మొత్తం అమ్మ కాదే, మా పిల్లరా, మా వైఫ్. వెళ్ళి పని చూసుకోండి. నిన్న అనవసరం కలిగాను నేను. పంతులు గారు మీరు మీరు కానివ్వండి. నీది అన్నం పెడతాను రా, ప్లీజ్ సైలెంట్ కూడా మా పెళ్లి జరుగుతుంది అక్కడ. కాని 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 ఒరే ముగ్గు పట్ట, ఏ వెతుకుతున్నా? ఎక్కడికి 2 నిమ్మకాయలు తెచ్చాను, ఒక నిమ్మకాయ మిస్ అయిపోయింది, ఎక్కడ ఉందో వెతుకుతున్నా. మిస్ అయిపోయిందా? ఒరే ఇవన్నీ కాదు, తాళగడ్డిని చెప్తాను.
ఎవడే పొద్దులు గారు జీలకర్ర బెల్లం పెట్టేదాను సార్ ఆడేసే పసుపు మీ తాతను చూడలేదు కదా ఇప్పుడు నేను చూపిస్తాను పెట్టా నేల కేసు కొట్టా ఈడు మొక్కం కేసు కొట్టా ఈడు మొక్కం కేసు కొట్టా ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు అసలు నాకు అర్థం కావట్లేదు ట్యాక్టీ లో వాళ్ళు నీ ముక్క అడిగారా గోరిన డాకు పెట్టేవాళ్ళు అడిగారు మమ్మల్ని అడుగుతారేంటి మీరు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నువ్వు దొరకవేంట్రా తీసుకెళ్ళమని చెప్ప మీ ఎంత టైం మీరు చేయండి ఆడుకోవాలంటూ నీకు వెళ్ళాను కూర్చోమని చెప్పి కూర్చోండి మీరు ఇదిగో డైరెక్ట్ తాళి కట్టించని చెప్పారు ఏ బాబు మీ తాత రాలేదు మీ మామను చూసావా చూస్తావా మొసళ్ళైనా బ్యూటిఫుల్ గా ఉందిరా ఇది ఆవిడ వచ్చిందా నీకు అసలు దెయ్యాలు పిలవడానికి వచ్చా నీకు మా పనులు మీరు చేసుకోండి రా మీరు ఇక్కడ ఏం చేస్తావు రండి ఇక్కడ ఏం చేస్తావు నువ్వు నీ ముగ్గు పుట్టాను నాయన ఆవేశం పెట్టుకుని వచ్చి కూర్చో పెళ్లి చేసుకుంది తలంబ్రాలకు వెళ్ళలేదు పర్లేదు ఈ తలంబ్రాలు తలంబ్రాలుకోండి ఎక్కడ శుభమా అని తలంబ్రాలు పోసుకుంటుంటే నువ్వేంట్రా బొమ్మకు మొక్కలు పడుతున్నావు నన్నే కొడతావా ఇక్కడికి పిలిపించి అవమానం పెడతావా ఒరే పదరా వెళ్ళిపో బయట భూతవైద్యుడు నీ దగ్గర కార్తాలు మర్చిపోయాడు కదా ఇచ్చి వెళ్ళిపోతారు కార్తాలు పెట్టి ఈడు ఆడి ఫ్రెండ్స్ అంట ఏం జరిగిందో చెప్పరా అంటే ఆ భూత వచ్చిన నా ఫ్రెండ్ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు చిన్న అల్ప చెత్త 2 లక్షలు ఇస్తా అన్నాడు మీరు చూపిస్తున్న కమిట్మెంట్ డెడికేషన్ అండ్ దాని గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధకి ముందు అండ్ మీతో పాటు మీ టీమ్ మెంబర్స్ కూడా నాగి గారు కానివ్వండి అశోక్ కానివ్వండి మన మోహన్ కానివ్వండి సూపర్ రాఘవ గారు రెండు నిమ్మకాయల్లో ఒకటి యాడ్ అయిపోయింది చాలా బాగుంది స్కిట్ అందరి క్యారెక్టరైజేషన్స్ ఫెంటాస్టిక్.